అర్థమైందా? ఈ డేటాలు ఎందుకంటే నేను కొత్త డేటాలు రేపటి చెప్తాను నేను రెడీ. సామాజిక సాధికారత అంటే ఇప్పుడు అది సాధిస్తుంటే ఎంతో కొంత అప్లిఫ్ట్మెంట్ అయితే జరిగింది కదా జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం సంక్షేమం రూపంలో ప్రజలకు ఇస్తుంది అంటే 95 నుంచి 98% మధ్యలో సక్సెస్ చూపిస్తుంది. అవును. సో అంచేత వీళ్ళకి ఎక్కడ బాధ ఉంటుంది? కడుపు అంతా గడగడ గడగడ లారిపోతుంటుంది కదా. ఒక క్లీన్ బోర్డు ఈ బాబు ఒకసారి కొన్ని చెప్పాలి, నేను చెప్పేద్దాం ప్రజలకి రైట్ కదా. జాగ్రత్త చూడండి బాబు, 31 లక్షల మందికి సెంటు భూమి సెంటున్నర భూమి ఇచ్చారు. టిడికో ఇల్లు బొడుకో ఇల్లు ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర ఒక 27 లక్షల ఇల్లులు కడుతున్నారు ప్రణాళికలో. ఓకే. అలా పాత 25 లక్షల ఇల్లు లక్ష లక్షల తర్వాత మారదాం లేదు, ఇంకా టైం వస్తుంది దానికి. ఇంకోసారి సెల్ రాకపోతే మనం వగ్గేటేద్దాం. ఇప్పుడు 27 లక్షల ఇల్లు అంటే ఈ 31 లక్షల మంది అనుకో, ఇంటికి 4 ఉండరు, భార్య పిల్లలు ఇద్దరు చెప్పిన 31 x 4 అయ్యా. ఈ మధ్య నేను కొంచెం లెక్కలు తప్పుతున్నాను, కంగారులో తప్పులు చేశాను గత 28 లక్షల మంది, 4 కోట్ల 4 4 మూలకి 12 కోటి 24 లక్షల మంది కదా. అవును సార్. ఉన్న 5 కోట్ల మందిలో ఇల్లు లెక్కేస్తావు కదా. అవును. కొన్ని ఇల్లు చూద్దాం, 20 లక్షలు అంటున్నారు, 10 కట్టి ఉంటారు కదా 10 లక్షలు, ఇప్పటికి టౌన్ లేని కట్టడానికే కదా. అవును. 10 x 10 లక్షలు పోతే 7 6 లక్షలు ఇల్లు అనుకుందాం. 6 x 24 కట్టి 24 కదా 24 లక్షలు. ఓకే. 6 x 4 ఎత్తే 4 x 24 లక్షలే కదా. అంటే టోటల్ 148,000 మందిని, 148,000 మందిని ఈ ప్రభుత్వం ఇళ్ల రూపంలో పరిరక్షిస్తూ సంక్షేమం జాలే చెప్తారు కదా. 68 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం పెద్దవాళ్ళకని. అవును. ఇలా వాలంటరీ వ్యవస్థ గురించి మాట్లాడతారు మళ్ళీ పలు శబ్దమైన. ఎంతమంది? 2,60,000 మంది కదా. 2,60,000 మంది వాలంటరీ వ్యవస్థ. ఎస్ సార్. వీళ్ళు ఏది చెప్తారు వాళ్ళ మీద అబద్ధాలు మాడతారు అని, 1, 2, 3 వీళ్ళకి మంట ఎక్కిందనుకో, ఓటు బ్యాంక్ స్థిరీకరించబడితే 2.5 లక్షల మంది ఓటర్ కదా. ఎందుకు ఈ బాధ చెప్పు. 2014 వీళ్ళకి వచ్చిన ఓట్లు ఎన్ని గెలిచిన ఓట్లు? 123 5 లక్షల ఓట్లతో గెలిచినరా. అందరూ సగం ఎత్తుకు వెళ్ళిపోయినట్టే కదా. అవును. అంచేత వీళ్ళ ముఖానికి మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా? లేదు. అంచేత వీళ్ళ మీద ఎడుతారే అడరా. ఏడుస్తూనే ఉన్నారు కదా. ఏడుస్తూనే ఉన్నారు అంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలోకి ఎడుతూనే ఉంటారు కదా. అవును. అది ఏడుపు కారణం. ఎందుకు ఈ టీడీపీ వాళ్ళు ఏడు చేశారు? ఓడిపోగానే ముస్లింలు అందరు జన్మం కమిటీలో వాళ్ళు ఓడిపోయింది తెలుసా నీకు? అవును. కారణాలు ఎత్తుక్కుంటారు. ఏది చేసిన పని మాత్రం చెప్పరు. అవును. పవన్ కళ్యాణ్ చూడు, ఓటుకు లాస్ట్ ఇస్తారట. ఓ ఎవడెత్తారు నీకు? ఎందుకు బాధ ఏడు తీసి చెప్పు. ఇవెందుకు చెప్తానంటే యాడ్ ఓటుకి 100,000 కాదు, 100,000 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల రూపంలో. అవును. మరి ఏముంటుంది? కడుపు మంట. అవును. వీళ్ళకి అర్థమైంది, ఎప్పుడు అర్థమైపోయింది తెలుసా సార్? తిరుపతి 5 ఎలక్షన్ టీడీపీ వాళ్ళకి, లోకల్ ఎలక్షన్స్ తిరుపతి 10,000. ఓకే. 1 రూపాయి వైఎస్ఆర్సీపీ తీస్తే ఒట్టు. అవును. జస్ట్ లేకరా సార్. ఎవడు ఏడు చెప్పారు వాళ్ళు? వాళ్ళు దొంగ ఐడి కార్డులు తెచ్చారటమ్మా, బస్సుల్లో దింపిన వాళ్ళతో ఓట్లు వేయించారట. వీళ్ళు బీజేపీ వాళ్ళు అబ్బాబ్బా అబ్బాబ్బా అబ్బా తీసి మార్గాలు ఒక్కడి మీద కంప్లైంట్ ఇస్తే ఒట్టు, పోలీస్ కంప్లైంట్ దొంగ ఒకటి వేసేది పట్టుకుంటే ఒట్టు. నువ్వు దొంగ ఒకటి వేస్తున్నావు రావా 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 అని పక్క తీసుకొచ్చారు అంతే. ఓకే. అర్థమైందా? ఇది బీజేపీ సామర్థ్యం. ఎర్రిపైకి మర్రిపై తోడినట్టు ఇప్పుడు ఎవరితో రేజోకి టీడీపీ జనసేన ఏమవుతుంది లాస్ట్కి? జోగి జోగి రాసుకుంటే గుడ్డు సున్న అవుతుంది. లాస్ట్ టైం వచ్చిన 5లో ఇక్కడికి సభకు నమస్కారం. ఓకే. అంచేత బిక్కు బిక్కులు ఎవరికి ఉంటారు ఉండరా? షూర్గా. అక్కడ ఆల్రెడీ పేక మీద కత్తేటట్టు కేసులు దాని ఆవశ్యకత ఎనీటైమ్ మరత కుర్చి బిల్లీరావు కేసు ఒకటి వచ్చింది ఇప్పుడు ఐజీఎం భారత్. ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. టిడుకో ఇల్లు అందుకే వాళ్ళ పైన ఇల్లేదమ్మా ఇల్లేదనుకని గూటీలోని గువ్వ పెట్ట పాట పాడుకొని తిరుగుతున్నారు వీళ్ళు. ఓకే. ఇంకేమైనా ఉందా? ఇది వాళ్ళ ప్రాబ్లమ్స్. ఓకే. అంచేత అసలు విషయాలు ఎప్పటికీ చెప్పరు.